Krishna Jilla Maila Varponiosaka Vargamloni, Gramina Sachuala Yala Nugarpat Shedame, Tamajaya Mani, Yabe Edu Kotla Rupailato, Dabioka Gramalo, Sachuala Yala Nunidminchadam Jargatundiani, Maila Varam Sasan Sabilu wasn't the Krishna Prasatilparo. G. Konduru Mandalam, Katubadi Palem, G. Konduru, H. Muchalam Padu Gramalo, Palu Abirudi Panlaku, Sankustapan Luchesaro. Munduga Katubadi Palim Gramamlo, Grama Sachivala Raitu Barosa Kendram, Health Center Nirmana Panilaku, Sankustapanichesaro. G. Konduru Gramamlo, Grama Sachivala Bhavanam, Raitu Barosa Panilaku, Sankustapanichesaro. H. Muchalam Padu Gramamlo Kuda, Grama Sachivala Bhavanam, Raitu Barosa Kendram, Health Center Nirmana Panilaku, Sankustapanichesaro. Isandar Banga Yarpar Chesna Kari Kramamlo, Yamilia Vasanta Venkatakrishna Prasad Matladutu, Mahila Sadhikarata Kosam, Mukhyamantri Jagan Mohan Reddy, Prati Padakani, మహిళలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవర మార్కెట్ యార్డ్ చైర్మన్ పామతి శ్రీనివాసరావు, జి కొండూరు మాజీ జెడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య, మండలం పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీ అభ్యర్థి మంద జగ్రదర్రావు, ఎంపీపీ అభ్యర్థి వేముల కొండ లక్ష్మి తిరుపతమ్మ, పార్టీ సీనియర్ నాయకులు వేముల కొండ సాంబయ్య, తహసీల్దార్ ఇంతియాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ప్రారంభించడం జరుగుతా ఉంది. శంకుస్థాపన చేశాం. నాలుగు మాసాల్లో పూర్తి చేస్తారు బ్రహ్మ గారు. మూడు కూడా నాలుగు మాసాల్లో పూర్తయి మీ అందరికి అందుబాటులోకి వస్తాయి. ఈ సచివాలయాల నిర్మాణానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని గతంలో ఉన్నటువంటి వ్యవస్థ కనుక ఉంటే ప్రజలకి సేవలు అందటం ఆలస్యం అవుతుందని చెప్పి ఈ సచివాలయ వ్యవస్థ నెలకొల్పారు. అట్లాగే గ్రామాల్లో వాలంటీర్ల వ్యవస్థ నెలకొల్పి ప్రజలకు అంటే ఏ సంక్షేమ పథకం అయినా కూడా నేరుగా వాళ్ళకి అందాలి, అట్లాగే అభివృద్ధికి సంబంధించిన సమీక్షలు జరపాలంటే గ్రామ సచివాలయం ఉంటేనే సాధ్యపడుతుందని చెప్పి మన నియోజకవర్గం వ్యాప్తంగా ఇట్లాంటి సచివాలయాలు 71 చోట్ల కడతా ఉన్నాం. 55 కోట్ల రూపాయల నిధులతో అన్ని కొన్ని చోట్ల దాదాపుగా పూర్తయిన రేపు 2వ తారీఖు నుంచి ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్నేమో కరోనా వల్ల ఆలస్యం, ఇప్పుడు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ప్రజలకి సేవలు నేరుగా అందించే లక్ష్యంతో గతంలో ఏ సేవలు పొందాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో బయటికి మీ గ్రామం దాటి వెళ్ళి మండల కేంద్రానికో నియోజకవర్గ కేంద్రానికో వెళ్లాల్సిన పలు సేవలు ఇక్కడి నుంచి మీ గ్రామంలోనే మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత 72 గంటల్లో ఆ సేవలు మీకు అందించే లక్ష్యంతో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఏమైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అర్హతలే ప్రామాణికంగా తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా గత ప్రభుత్వం 650 హామీలిచ్చి ఏ హామీ సక్రమంగా నెరవేర్చింది? గత ప్రభుత్వం రైతులకి రుణమాఫీ చేస్తామని 3 విడతలు చేసి 2 విడతలకు కొట్టారు. మహిళలకి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా వదిలేశారు. అసలు అదే జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చి ఇంతటి కల్లోల విపత్తు పరిస్థితుల్లో కూడా ఈ కరోనా కాలంలో కూడా మొన్నటికి మొన్న ఆసరా డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా అక్క జిల్లాల అకౌంట్ లో 6700 కోట్లు ఇస్తే మన నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు ఒక్కరోజు మహిళల అకౌంట్ లో జమైనవి. అలాగే చేయూత, అలాగే వృద్ధులకి అవ్వలకి తాతలకి పెన్షన్ ఇస్తామంటే ప్రతి నెల సక్రమంగా పెన్షన్ ఇస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 2004 పూర్వం గ్రామంలో ఎంత మంది అరువులు ఉన్నా ఆ గ్రామానికి 20 మందికో 25 మందికో పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హత ఉన్న పేదలందరికీ ఇచ్చారు. తండ్రి ఒక అడిగి వేస్తే తనయుడు 2 అడుగులేసి ఈ రోజున ఆ నెలలో 60 సంవత్సరాల వయసు వచ్చి వాళ్ళకి పెన్షన్ అర్హత కనుక వస్తే కేవలం పక్క నెల నుంచి పెన్షన్లు వస్తున్నాయి. ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రతి నెలా పెన్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం. దీంట్లో పార్టీ లేదు, వివక్ష లేదు, గతంలో మాదిరి జన్మభూమి కమిటీలు పేరు పెట్టి వాళ్ళ దగ్గర తిప్పించుకొని వాళ్ళ ప్రాపకులు ఉంటేనే జెండాలు కడితేనే బ్యానర్లు కడితేనే ఇస్తామని ప్రభుత్వం చెప్పకుండా అర్హతలున్న ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అంతేకాదు ఇచ్చే ప్రతి సంక్షేమం కూడా నేరుగా అక్క జల్లెళ్ళ అకౌంట్ లో పడతా ఉంది. అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, నేరుగా ఏ వేరే చోటకెళ్ళి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితులు లేదా అవినీతికి ఆస్కారం లేని రీతిలో జరుగుతూ ఉంది. ఒక్క రైతు భరోసా మాత్రమే అన్నదమ్ములకు ఇస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది అక్క జల్లెళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం.
మన నియోజకవర్గంలో కూడా 20,000 మంది పైన అక్క చెల్లెళ్ళందరికీ రేపు కోర్టు వివాదాల వల్ల కొంచెం ఆలస్యమైంది. అన్ని చోట్ల భూసేకరణ చేయటం, అందరికీ ప్లాట్లు సిద్ధం చేసి రెడీగా ఉంచాం, వెంటనే గృహ నిర్మాణాలు కూడా 2-3 దేశాల్లో ప్రారంభించి అందరికీ గృహాలు కూడా కట్టిస్తామని చెప్పి, తర్వాత జరగబోయే కార్యక్రమం వచ్చే సంవత్సరం నుంచి ప్రధానంగా గృహాల నిర్మాణాలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా బ్రహ్మం గారు పలు సమస్యలు ప్రస్తావించారు, వాటిలో ఈ బ్రిడ్జింగ్ సంబంధించి అప్పుడే ప్రతిపాదనలు పంపించడం కూడా జరిగింది. త్వరలో ఈ కొండలపాడు నుంచి గంగినేని వరకు ఈ రోడ్డు పెద్దగా విస్తరించి కొత్త రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మన టెండర్లు పిలిచి కూడా చివరి నిమిషాలు అయిపోయింది. దాంట్లో భాగంగా ఈ బ్రిడ్జి కూడా పూర్తవుతుంది. త్వరలో అది అవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఏమైనా తప్పకుండా ఈ గ్రామం కానీ మండలం కానీ సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వెళ్ళింటుంటారని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా రెండు కళ్ళుగా చూస్తా ముందుకు ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ గ్రామాల నాయకులకి, అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అక్క జల్లులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గారికి, మన ఎంఆర్ఓ గారు, మన మండల పార్టీ గవర్నర్ జక్రయ్య గారికి, మన మార్కెట్ హెడ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారు, మన ఎంపీపీ అభ్యర్థిని లక్ష్మి గారికి, అట్లాగే కాంతయ్య గారు, సాంబయ్య గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన మన గ్రామ నాయకులకి, వివిధ గ్రామాల్లో చూసిన నాయకులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, అక్కజెల్లెళ్ళకి అందరికీ నమస్కారం. గత ప్రభుత్వాల మాదిరి కాదు ఈ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసమ్మా, చెప్పిన మాట తప్పకుండా, ఆడిన మాట తప్పరు, మడమ తిప్పరంటే జగన్మోహన్ రెడ్డి గారే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే. ఇచ్చిన హామీల మేరకు ఇంత కరోనా కష్టకాలంలో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ గ్రామంలో అర్హత కలిగిన పేదలందరికీ ఈ పక్కనే భూమి కొంటా ఉన్నాం, మంచి భూమి. రేపు అందరితో పాటు రాష్ట్రంలో 30 లక్షల మంది అక్క చెల్లెళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. మన నియోజకవర్గంలో కూడా దాదాపుగా 20,000 మందికి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. జీకొండూరు గ్రామంలో కూడా అలాగే ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి ఫలాలు నేరుగా ప్రజలకు అందించాలి అంటే సచివాలయ వ్యవస్థ ఉండాలి అని చెప్పి సచివాలయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో 71 సచివాలయాలు నిర్మాణం జరుగుతూ ఉంది 55 కోట్ల రూపాయలతో. మన గ్రామంలో కూడా 2 సచివాలయాలు జరుగుతున్నాయి, 1 పూర్తి అయిపోయింది, 1 ఈరోజే ప్రారంభమవుతుంది. అట్లాగే అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, దాదాపుగా 2.5 కోట్ల రూపాయల సుమారుగా నిధులు కేటాయించడం జరిగింది. ఈ కరోనా వల్ల కొంత పనులు ఆలస్యమైనా తొందరలో అన్ని పట్టాలు ఎక్కించి అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని, మన మండలాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నాయకులందరూ సమైక్యంగా ఉండి గ్రామ అభివృద్ధిలో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో ముందుండాలి అని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మన మీదైతే ఏ నమ్మకం భరోసాతో ఈ నియోజకవర్గాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో, అందరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కలిపి సమైక్యంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అక్కజెల్లెళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.